మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుత రోజులలో జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడక అనేది తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాలరీలు కరిగించుకోవడం డానికి, బరువు తగ్గడానికి, మెదడు గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి గాయాలు లేకుండా మోకాలు కండరాల నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు అదుపులో ఉంచడంలో ఆందోళన తగ్గడానికి నడక ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు దాదాపు 1000 అడుగులు నడవడం ఎంతో మంచిది. అలాగే కాన్సర్ కూడా రాకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు 10,000 అడుగులు నడవడం మంచిది. అలాగే ఇలా నడవడం అందరికీ సాధ్యం కాదు. అలాగే రోజుకు 7,000 అడుగులు నడిస్తే ఎక్కువ కాలం జీవించవచ్చు. లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లు ఎక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెంపుడు జంతువు ఉంటే వాటిని కూడా వాకింగ్ తీసుకెళ్లండి. చిన్న దూరాలకు వెళ్లేవారు వాహనాల మీద కాకుండా నడుస్తూ వెళ్లడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల మీ అడుగుల సంఖ్య పెరుగుతుందని 57 ఇండియా ఓనర్ మల్లికా తర్కాస్ పారేక్ తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకు 2,000 నుంచి 2,500 అడుగులు నడవాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల పాటు నడవడం వల్ల ఎక్కువ సేపు కూర్చొని పని చేసినందుకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.